أعوذ بالله من الشيطان الرجيم. శపించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. ఫలమ్మా రజౌ ఇలా అబీహిం ఖాలూ యా అబానా మునియ మిన్నల్ కైల్ فأرسل معنا أخانا نكتل وإنا له لحافظون. వారు తమ తండ్రి దగ్గరకు తిరిగి వచ్చిన తరువాత అన్నారు, నాన్న ఇక ముందు మనకు ధాన్యం ఇవ్వడానికి తిరస్కరించారు, కావున ధాన్యం తేవాలంటే నీవు మా తమ్ముణ్ణి బెన్యామీన్ను మాతో బాటు పంపు, మరియు నిశ్చయంగా మేము అతనిని కాపాడుతాము. قال هل آمنكم عليه إلا كما أمنتكم على أخيه من قبل فالله خير حافظا وهو أرحم الراحمين. యాకూబ్ అన్నాడు, ఏమి నేను మిమ్మల్ని అతని విషయంలో ఇదివరకు అతని సోదరుని విషయంలో నమ్మినట్లు నమ్మాలా? వాస్తవానికి అల్లాహయే ఉత్తమ రక్షకుడు, ఆయనే కరుణించే వారిలో అందరికంటే ఉత్తమమైన కారుణ్యమూర్తి. وَلَمَّا فَتَحُوا مَتَاعَهُمْ وَجَدُوا بِضَاعَتَهُمْ رُدَّتْ إِلَيْهِمْ قَالُوا يَا أَبَانَا مَا نَبْغِي هَذِهِ بِضَاعَتُنَا رُدَّتْ إِلَيْنَا ونمير أهلنا ونحفظ أخانا ونزداد كيل بعير ذلك كيل يسير. మరియు వారు తమ మూటలను విప్పగా తమ సొమ్ము కూడా తమకు తిరిగి ఇవ్వబడటాన్ని చూసి తమ తండ్రితో అన్నారు, నాన్న చూడండి ఇంకేం కావాలి, మన సొమ్ము కూడా మనకు తిరిగి ఇవ్వబడింది, మరియు మేము మన ఇంటి వారి కొరకు మరింత ఎక్కువ ధాన్యం తేగలము, మేము మా తమ్ముణ్ణి కాపాడుకుంటాం, ఇంకా ఒక ఒంటె మోసే బరువు ధాన్యం కూడా ఎక్కువగా తీసుకుని రాగలము, ఇక అంత ధాన్యం కూడా అదనంగా సులభంగా లభిస్తుంది కదా. యాకూబ్ అన్నాడు, మీరు ముట్టడికి గురి అయితే తప్ప అతనిని నా వద్దకు తప్పక తీసుకురాగలమని అల్లాహ్ పేరుతో నా ముందు ప్రమాణం చేస్తేనే గాని నేను అతనిని మీ వెంట పంపను. వారు ప్రమాణం చేసిన తరువాత అతను అన్నాడు, మన ఈ మాటలకు అల్లాహయే సాక్షి. إن الحكم إلا لله عليه توكلت وعليه فليتوكل المتوكلون. ఇంకా ఇలా అన్నాడు, ఓ నా కుమారులారా, మీరందరూ ఒకే ద్వారం గుండా ప్రవేశించకండి, మీరు వేర్వేరు ద్వారాల గుండా ప్రవేశించండి, నేను మిమ్మల్ని అల్లాహ్ సంకల్పం నుండి ఏ విధంగానూ తప్పించలేను, అంతిమ తీర్పు కేవలం అల్లాహకే చెందుతుంది, నేను ఆయనను మాత్రమే నమ్ముకున్నాను, మరియు ఆయనను నమ్ముకున్నవారు కేవలం ఆయనపైననే ఆధారపడి ఉంటారు. إلا حاجة في نفس يعقوب قضاها
وَإِنَّهُ لَذُو عِلْمٍ لِمَا عَلَّمْنَاهُ وَلَكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ మరియు వారు తమ తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆ నగరంలో వేరువేరు ద్వారాల గుండా ప్రవేశించారు. అది కేవలం యాకూబ్ మనస్సులోని కోరికను పూర్తి చేయటానికి మాత్రమే, కాని అల్లాహ్ సంకల్పం నుండి తప్పించుకోవటానికి వారికి ఏమాత్రమూ పనికిరాలేదు. మేము అతనికి నేర్పిన జ్ఞానం ప్రకారం అతను జ్ఞానవంతుడే, కాని చాలామందికి తెలియదు.